ఎలా సపోర్ట్ చేస్తూ ఉంటారు ఆర్టిస్ట్లను కానీ ఎవరినైనా సరే? యా అదే అంటున్నాను, సపోర్ట్ అంటే ఐఎమ్ ఎ వెరీ 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 ఆర్డినరీ మ్యాన్. ఐఎమ్ జస్ట్ నేను ఆ రోబోలో చేసేటప్పుడు ఐ వాజ్ స్టాండింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ హిమ్ అండ్ హీ కేమ్ ఫ్రమ్ మై బ్యాక్ అండ్ హీ సెడ్ సార్ కూర్చోండి అన్నాడు. నా ఫ్యూజ్లు ఎగిరిపోయినాయి. అరే నేనేంటి అంటే నేను ఆ ఫ్రేమ్లో ఉన్నాను, తనతో పాటు యాక్ట్ చేసే ఇది ఉంది, సీన్ ఉంది. ఐశ్వర్యరాయ్, నేను, రజనీకాంత్ గారు, ఇంకో నా ఫ్రెండ్ ఉన్నాడు షర్ఫుద్దీన్ షా అని, ఆయన కేరళ నుంచి వచ్చాడు, నేను ఆంధ్రప్రదేశ్ అప్పుడు ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్ళాను. మేమిద్దరమే అదర్ స్టేట్ వాళ్ళం, తక్కిన వాళ్ళంతా తమిళనాడు అటు నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు. సో ఆ మాట అనేసరికి అసలు నా ఆనందం అవకాశాలు 100 అవకాశాలు వచ్చిన దానికంటే తెలుగులోనే చెప్పారా కూర్చోండి అని? లేదు, ఇంగ్లీష్లో చెప్పాను, ఇంగ్లీష్లోనే చెప్పాను. ఓకే ఓకే, మీరు తెలుగు కూడా మాట్లాడతాడు తను. ఓకే, అంటే ఆ టైంలో మీ ఫీలింగ్ అనేది తెలుసుకోవడానికి తెలుగులో మాట్లాడారు? మాట్లాడాడు, తెలుగులోనే మాట్లాడాడు. కూర్చోండి సార్ అనే తెలుగులోనే అన్నాడు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఉపేందర్ గారు అన్నారు, చిరంజీవి గారు. జాయల్ మ్యాన్, నేను చాలా జాయల్గా ఉంటుండే. టాస్ అనే సినిమాలో తనతో పాటు చేశాను. ఓకే, చిరంజీవి గారితో? చిరంజీవి గారితో కాంబినేషన్ చేయలేదు, బట్ ఆయన సినిమాలో జై చిరంజీవాలో ఒక రోల్ చేశాను. ఓకే ఓకే, నేను మీ మెమరీ పవర్ని టెస్ట్ చేస్తున్నాను, జాయల్గా వెళ్ళిపోదాం. ఓకే, మీరు ఇప్పటి వరకు చేసిన మూవీస్లో మీకు బాగా గుర్తింపు తెచ్చిన మూవీస్ కానీ లేకపోతే మీరు ఎన్ని మూవీస్ చేశారో టక్కటక్ ఒక 10 మూవీస్ నేమ్స్ చెప్పాలి ఫాస్ట్గా. వస్తా నీ వెనుక, జై, అనుకోకుండా ఒకరోజు, ఘర్షణ, సుభాష్ చంద్రబోస్, లీడర్, చందమామల అమృతం, అమ్మ, టూ లెఫ్ట్, అట్లా బోలు, మనోడు, తర్వాత రోబో, నేనింతే, డాన్ సీను, రవితేజ గారు చాలా చేశాను, జూనియర్ ఎన్టీఆర్ ది రీసెంట్, జనతా గ్యారేజ్, ఆల్మోస్ట్ అందరితో కంప్లీట్ కూడా అయిపోయాయి. 10 బోనే చెప్పారు. అవునా, వాళ్ళందరితో చేశారు, పెద్ద పెద్ద స్టార్ హీరోస్తోనే వర్క్ చేశారు. అంటే వాళ్ళందరూ మీతో ఎలా మింగిల్ అయ్యేవారు, అంటే మీకు వాళ్ళ హీరో కాంబినేషన్తో ఉన్న సీన్లు కానీ? అంటే ఇది ఎట్లా ఉంటుంది అంటే డిపెండ్స్ ఆన్ యువర్ యాటిట్యూడ్. మన ఇంటికి, మీ ఇంటికి నా ఇల్లు ఎంత దూరం, నా ఇంటికి మీ ఇల్లు అంతే దూరం, చేంజెస్ లేవు. కాబట్టి నీవు ఎలా రిసీవ్ చేసుకుంటావు, నువ్వు ఎలా మాట్లాడితే ఎదుటి వాళ్ళు కూడా అలాగే యాక్షన్ రియాక్షన్ అట్లాగే ఉంటుంది. అట్లా అంతని మనకు అంత రాకలేదు. బట్ చిరంజీవి గారు నన్ను రికగ్నైజ్ చేస్తారు. నాకు ఫస్ట్ ఆపర్చునిటీ వెంకటేష్ గారు. ఇప్పుడు నేను 1000 మందులు ఉన్నా నన్ను గుర్తుపడతాడు అంతే. అంతేగాని అంత పెద్ద ర్యాప్ నాకు అసలు వాళ్ళు గుర్తుపట్టారంటేనే హ్యాపీ ఫీల్ అవుతుంటారు. ఒక యాత్ర మూవీలో యాక్ట్ చేశారు, బయోపిక్లో. అవును, ఆ యాత్ర బయోపిక్లో మీరు యాక్ట్ చేయడానికి మీకు ఏమైనా ఆడిషన్స్ జరిగాయా? ఆడిషన్ డైరెక్ట్ తీసుకున్నారా? ఎన్ని డేస్ జరిగింది షూట్? 2 రోజులు, 1 రోజు. ఓకే, ఆ బయోపిక్ మూవీ చేస్తున్నప్పుడు రాజశేఖర్ రెడ్డి గారి వాళ్ళ ఫ్యామిలీ ఏమన్నా వచ్చారా షూటింగ్ టైంలో? లొకేషన్కి ఎవరు రాలేదు. ఓకే, మీరు ఆ రోల్కి సెట్ అవుతారు అని చెప్పేసి మీకు ఆ రోల్ గురించి చెప్పినప్పుడు మీరు అనుకున్నారా నేను సెట్ అవుతాను, నేను చేయగలను అనే కాన్ఫిడెంట్? పోలీస్ ఆఫీసర్ రోల్, ఎందుకంటే దట్ ఈస్ రూల్డ్ అవుట్. ఓకే, రూల్డ్ అవుట్, అది డ్రెస్ కుట్టించుకోలేదు, ఎందుకంటే అవే వస్తాయేమో అని, కానీ అవే వస్తున్నాయి. నేను ఇంకోటి ఏమనుకున్నానంటే ఆ తర్వాత ఆఫ్టర్ సమ్ ఇయర్స్ నేనేమనుకున్నానంటే ఏదైనా అవకాశమే కదా, సరే చేస్తూ ఉంటే మనం టచ్లో ఉంటాము, ఒకరికి చాలా నాలెడ్జ్ ఉంటుంది, ఆయన తీసిన సినిమా వల్ల సక్సెస్ అవుతుంటుంది, నాకు ఆయన కనెక్ట్ కాదు, అప్పుడు ఏం చేస్తాం? ఎంత ఒకరికి చాలా టాలెంట్ ఉంటుంది, వాడికి ఆపర్చునిటీ రావటం లేదు, ఇంట్లోనే ఉంటాడు, అది తీస్తే సూపర్ డూపర్ హిట్ అవుతుంది, కానీ ఆపర్చునిటీ లేదు కదా. వచ్చిన ఆపర్చునిటీ నేను చేయాలి అంతే. హౌ వీఆర్ జస్టిఫైయింగ్ ద ఆపర్చునిటీ అనేది మోర్ ఇంపార్టెంట్. ఓకే,
మీరు ఇన్ని రోల్స్లో చేశారు అంటే మీకు బాగా ఇన్స్పిరేషన్ కలిగజేసిన పర్సన్ ఎవరైనా ఉంటూ ఉంటారు కదా, వారెవరు? మా నాకు ఇన్స్పైర్ అంటే నేను యాక్టింగ్ చూసి నేర్చుకున్న యాక్టింగ్, ఒక హిందీ సీరియల్ ఉంది స్మృతి ఇరానీ, ఆమె హిందీ యాక్టర్, ఇప్పుడు సెంట్రల్ మినిస్టర్. ఓ, షీఈ్ మై రోల్ మోడల్. అంటే ఆ ఒక్క సీరియల్ చూసేవాడిని నేను, క్యూంకి సాస్ బి కవి బహుతి అనే హిందీ సీరియల్ అది చూసేవాడిని. ఓకే, ఆమె యాక్టింగ్ నేను ఎక్కడ స్కూల్కి వెళ్ళలేదు, ఏ స్కూల్కి వెళ్ళలేదు, ఎక్కడ వెళ్ళలేదు, ఐ డింట్ టేక్ ఇన్ ఎనీ ట్రైనింగ్. ఓకే, సో ఆమె నా దృష్టిలో పెట్టుకుని ఆమె ఎట్లా చేస్తుంది, రేపు మనకు ఆపర్చునిటీ వస్తే అట్లా చేయాలి. ఓకే, మీకు ఒక మైండ్లో ఒకటి ఉండేది థాట్. ఓకే, ఆమె మీ రోల్ మోడల్. ఓకే, మీరు ఎవరన్నా యాక్టింగ్ కోసం ఫస్ట్ స్టార్టింగ్లో, ఎందుకంటే అందరికీ ఆఫర్స్ ఎదురుగా రావు, మనం వెళ్తేనే వస్తూ ఉంటాయి కొన్ని, సో కొంతమందికి మాత్రమే ఆ లక్ ఉంటుంది. మీరు ఎవరినైనా అప్రోచ్ అయ్యి నాకు యాక్టింగ్లో ఇంట్రెస్ట్ ఉంది నేను చేస్తాను అని చెప్పేసి అప్రోచ్ అయిన తర్వాత ఓకే అని చెప్పేసి మీకు హ్యాండ్ ఇచ్చిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? అట్లా నేను హ్యాండ్ ఇచ్చిన రానను ఇప్పుడు ఇప్పుడు అనలేను, అప్పుడు అనుకున్నాను అరే ఏమో చెప్పిర్రు హ్యాండ్ ఇచ్చిర్రు అనుకున్నాను ఇన్ దోస్ డేస్. బట్ ఇప్పుడేమనుకుంటానంటే ఆడ 125,000 పరిసరాల ప్రెషర్ ఉంటుంది, డైరెక్టర్ విజన్ ఒకటి ఉంటుంది, ప్రొడ్యూసర్ డబ్బులు పెట్టేట ఆయన ఒక విజన్ ఉంటుంది, ఇంకోవరకు అందులో పనిచేసేటోళ్ళకి ఇంకొక విజన్ ఉంటుంది. ప్రాక్టికల్గా ఎంతవరకు వస్తాము, స్క్రీన్ మీదకి వచ్చి స్క్రీన్ మీద మనం కనపడేంతవరకు, కెమెరా ముందు వచ్చేవరకు మనకు తెలియదు మనమే ఉంటామా ఇంకెవరన్నా ఉంటారా. సో ఫర్ దట్ ఐఎమ్ లీస్ బాదర్ అబౌట్. వస్తే హ్యాపీ, రాకుంటే డబుల్ హ్యాపీ. ఓకే, ఆ టైంలో మాత్రం మీరు అలానే డెఫినెట్గా ఎవరైనా అదే అనుకోవాలి, అది మానవ సహజం. ఆపర్చునిటీ చెప్పిన తర్వాత మనం ఫస్ట్ ఆపర్చునిటీ వచ్చింది వచ్చిందని సంతోషం ఉంటుంది కదా, అది తీరా పోయేసరికి రాకపోయేసరికి బాధేస్తుంది. బట్ నాకు లక్కీలీ ఐఎమ్ సో లక్కీ దట్ ఐ గాట్ లాట్ ఆఫ్ ఆపర్చునిటీస్ వితౌట్ మై అప్రోచింగ్. ఓకే, ఏదైనా బెస్ట్ మూవీలో కానీ సీరియల్లో కానీ యాక్ట్ చేసినప్పుడు ఆ సీన్ మీద ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని ఉంటారు మీరు, ఈ సీన్లో నన్ను చూస్తే నేను ఒక లెవెల్లో ఉంటానని. ఆ టైంలో ఎడిటింగ్లో తీసేయడం కానీ అలాంటి డిసప్పాయింట్మెంట్స్ ఎప్పుడైనా ఎదురయ్యాయా మీకు? నేను తీసేసిన దాని గురించి మాట్లాడలేదు, రూబోలో తీసారు కొంచెం. నేను తీసేసిన దాన్ని ఉన్నదాన్ని తక్కువ చేసినా ఉన్నదాన్ని అలా మొదలైంది సినిమాలో. నేను చేసిన సీనే ప్రోమో, అంటే నేను అంతసేపే ఉన్నా, ఆ ప్రోమో ఎంతసేపు చూపించారు అంతసేపే ఉన్నా సినిమా మొత్తంలో, కానీ అది ప్రోమో కట్ అయింది. ఐ ఫెల్ట్ హ్యాపీ. అంటే సినిమా చూస్తే ఒక్కసారే చూస్తారు, ప్రోమో చూస్తే ఇంట్లో కూర్చొని 10 సార్లు చూడవచ్చు. ఐ డోంట్ గో విత్ దట్. పోయినాయి అంతే, వాళ్ళకి నచ్చలేదు, లెంత్ ఎక్కువైందా, ఇంకా దానికి ఎన్నో పారామీటర్స్ ఉంటాయి. ఆ పారామీటర్స్కి ఆ ఉన్న పనంగా వాళ్ళకే తెలియదు ఒక్కొక్కసారి, లెంత్ ఎక్కువైంది దానికి ఏం చేస్తారు, ఎక్కడో చోట ట్రిమ్ చేయాలి కదా. ప్రాక్టికల్గా మాట్లాడుతున్నా నేనండి మీ బాబు మోహన్ని. వాకే వాకే వాకే, మరి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. సబ్స్క్రైబ్ ప్లీజ్, డు సబ్స్క్రైబ్ ప్లీజ్, సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ ప్లీజ్, సబ్స్క్రైబ్ ప్లీజ్, సబ్స్క్రైబ్ ప్లీజ్, సబ్స్క్రైబ్ ప్లీజ్, సబ్స్క్రైబ్ ప్లీజ్, సబ్స్క్రైబ్ ప్లీజ్, సబ్స్క్రైబ్. మీరు ఇప్పుడే జెట్స్ ఫీల్డ్ లో సిర్ఫ్ సెకండ్ లో సబ్స్క్రైబ్ టు ఆర్టీవీ, ఆర్టీవీ తెలుగు, ఆర్టీవీ యూట్యూబ్ ఛానల్, ఆర్టీవీ తెలుగు, ఆర్టీవీ తెలుగు, ఆర్టీవీ, ఆర్టీవీ, ఆర్టీవీ తెలుగు, ఆర్టీవీ తెలుగు ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్, ఆర్టీవీ తెలుగు.